విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీస్ రీయింబర్స్మెంట్ స్కాలర్‌షిప్ వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్ డిమాండ్ చేశారు। ముస్తాబాద్ మండల కేంద్రంలో ఫీజ్ రీయింబర్స్మెంట్ అందజేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజున కొత్త బస్ స్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజ్ రీయింబర్స్మెంట్ అదే విధంగా స్కాలర్‌షిప్లు పెండింగ్ లో ఉన్నాయని దీనివల్ల ప్రైవేట్ కళాశాలలు ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని తెలుపడంతో పై చదువులకు వెళ్ళలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు। వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌షిప్ తో పాటు ఫీజ్ రీయింబర్స్మెంట్ డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో మండలంలోని పలు కళాశాల విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు। राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल केंद्रंलो राष्ट्र कमिटी पिलुपुलो भागंगा गत 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కావచ్చు ఫీస్ రీయింబర్స్మెంట్ ఈ రోజు ప్రభుత్వం విడుదల చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఈ రోజు అభివృద్ధి అని చెప్పేసి అని చెప్తూ ఏదో పథకాలకు ఈ రోజు ఖర్చులు పెడుతున్నారు గాని తప్ప మరి విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వాలకు ధైర్యం రావట్లేదు అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం। మరి విద్యార్థులు అంటే మరి అంత చిన్న చూపు ఎందుకు అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం। మరి గతంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్లు ముట్టళ్లు చేసినప్పుడు మరి నావాస్తి మాత్రమే అయిపోయింది కానీ తప్ప పూర్తి స్థాయిలో మరి ఈరోజు స్కాలర్‌షిప్ విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది। మరి ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే మాత్రం ఎస్ఎఫ్ఐగా ఊరుకునే ప్రసక్తి లేదు। దాదాపుగా ఈరోజు 8300 కోట్ల రూపాయలు ఈరోజు స్కాలర్‌షిప్ విడుదల చేయాలి। అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థులకు ఈరోజు స్కాలర్‌షిప్ విడుదల చేయకపోతే మాత్రం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఈ ఒక్కటి దానితోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతాం। విద్యార్థులనంతా ఒకటి చేసి ఉద్యమాలకు ఉద్రత చేస్తాం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తా ఉన్నాం। నా పేరు కుర్ర రాకేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు।